హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామికాన్. జరిగిన ఎపిసోడ్లో మనం చూసాము గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ నోవాకోలో జాయిన్ కావటం మనం చూసాము. అంతేకాకుండా వాళ్ళు డిఫరెంట్ టీమ్స్గా డివైడ్ అయ్యి వాళ్ళ మిషన్స్ని కంప్లీట్ చేయడానికి వెళ్ళిపోతారు. అందులో ఒక టీమ్ స్టార్ లార్డ్, ఇంకా రిచర్డ్ రైడర్. అయితే కొంతమంది నోవాస్ మోషన్ చేసి ఒక ప్లానెట్లో దాచుకున్నారు. వాళ్ళని పట్టుకోనికే వీళ్ళిద్దరు వెళ్తారు. కానీ వాళ్ళతో ఫైట్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది వాళ్ళు మోసం చేయలేదని. వాళ్ళు ఆ ప్లానెట్లో ఒకటి కాపాడుతున్నారు. ఒక పెద్ద బిల్డింగ్కి వెళ్ళిన తర్వాత స్టార్లార్డ్కి, ఇంకా రిచర్డ్ రైడర్కి తెలుస్తుంది ఆ నోవాస్ ప్రొటెక్ట్ చేసేది ఒక ఇన్ఫినిటీ స్టోన్ని. ఈ స్టోరీ అదే ప్లానెట్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రిచర్డ్, ఇంకా స్టార్లార్డ్ ఒక ఇన్ఫినిటీ స్టోన్ ముందర ఉన్నాడు. ఆ స్టోన్ని చూసి రిచర్డ్ ఇలా అంటాడు, నేను నమ్మలేకపోతున్నాను, ఇదొక ఇన్ఫినిటీ స్టోన్. అప్పుడు స్టార్లార్డ్ తన చేతిని రాయి మీద పెడతాడు. అప్పుడు ఆ పవర్ని యూజ్ చేసుకొని తన గన్ని ఒక్కసారిగా పిసికేస్తాడు. అప్పుడు స్టార్లార్డ్ వాళ్ళిద్దరికి చెప్తాడు, నాకు క్లియర్గా అర్థమైంది, ఇది ఇన్ఫినిటీ స్టోన్స్లో పవర్ స్టోన్. కానీ ఈ స్టోన్ మనం ఇప్పటి వరకు చూసిన ఇన్ఫినిటీ స్టోన్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇన్ఫినిటీ స్టోన్ ఇంత పెద్దగా ఉండదు, అలానే పవర్ స్టోన్ రెడ్ కలర్లో ఉంటుంది, పర్పుల్ కలర్లో కాదు. కానీ నాకు అర్థం కావట్లేదు ఈ స్టోన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది. అప్పుడు ఈవ్ చెప్తుంది, నాకు కూడా తెలియదు, మేము ఈ ప్లానెట్కి వచ్చేటప్పటికే ఈ స్టోన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. అంతేకాదు, ఇది చాలా పెద్దగా ఉంది, దీని పవర్స్తో దీనికంటూ సొంత గ్రావిటేషన్ ఫీల్డ్ని తయారు చేసుకుంది. అప్పుడు ఈవ్ స్టార్లార్డ్కి చెప్తుంది, ఇక నేను నా టీమ్మేట్స్ సేఫ్గా ఉన్నామని అనుకుంటున్నాము, ఎందుకంటే ఇలాంటి సీక్రెట్ నేను చెడ్డ వాళ్ళకి చెప్పలేదు. అప్పుడు రిచర్డ్ చెప్తాడు, ఇక మేము ఏం చేయాలో మాకు తెలుసు. ఇదంతా అయిపోయి చాలాసేపు అయిన తర్వాత వాళ్ళిద్దరూ నోవా న్యూ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు కమాండర్కి చెప్తారు, మేము ఏ ప్లానెట్కి అయితే వెళ్ళామో అక్కడ ఆల్రెడీ నోవాస్ చనిపోయారు. అయితే కొంతమంది స్పేస్ పైరట్స్ వాళ్ళ బట్టలు వేసుకొని వాళ్ళలాగే యాక్టింగ్ చేస్తున్నారు. ఇదంతా విన్న తర్వాత కమాండర్ వాళ్ళ మాటల్ని నమ్ముతాడు. ఇలా అంటాడు, ఈ బకియాన్ చనిపోయిందంటే చాలా బాధగా ఉంది, తను ఒక మంచి నోవా. అప్పుడు కమాండర్ వెళ్ళిపోయిన తర్వాత స్టార్లార్డ్ రిచర్ కి చెప్తాడు, మనం కమాండర్ కి అబద్ధాలు చెప్పాము, ఇది తప్పు, నాకు ఇది నచ్చలేదు. అప్పుడు రిచర్డ్ చెప్తాడు, ఇలా చేయటం మనకి అవసరం, ఎందుకంటే నోవాకోల్లో చాలా మంది సిఆర్ ఎంపైర్ స్పైస్ ఉన్నారు. మన నోవా కోర్ మంచిగా అయిందని షూర్ అయిన తర్వాత మనం చెప్తాము, అప్పటి వరకు ఈ సీక్రెట్ మన దగ్గరనే ఉంచుకుందాం. కానీ వాళ్ళిద్దరిని ఇంకోటి భయపడుతుంది, ఇంతకీ థానోస్ ఎక్కడున్నాడు? ఇక్కడ నుంచి చాలా దూరంలో డ్రాక్స్ తన మిషన్ని కంప్లీట్ చేయడానికి వెళ్ళాడు. అతని షిప్ని ల్యాండ్ చేసిన తర్వాత వేరే నోవాస్ని కలవటానికి వెళ్తాడు. అయితే డ్రాక్స్ అక్కడున్న టీమ్ లీడర్ జియాన్ని అడుగుతాడు, ఇంతకీ మీ అందరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అప్పుడు జియాన్ అంటాడు, నేను కూడా ఇదే అడగాలనుకుంటున్నాను, ఇంతకు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకంటే గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ ఎప్పుడు నోవాకోర్ లాగా మారలేదు, అలానే మీరు నోవాలాగా మారే అర్హత మీకు లేదు, మరి అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని డ్రాక్స్ని అడుగుతాడు. కానీ డ్రాక్స్ అతని మాటలన్నింటినీ ఇగ్నోర్ చేసి ఇలా అంటాడు, థానోస్ని వేరే జైలుకి ట్రాన్స్పోర్ట్ చేసే పని నీకు నీ టీం వాళ్ళకి ఇచ్చారు కదా, అయితే థానోస్కి ఏమైంది నాకు చెప్పు. కానీ జియాన్ అతని మాటలకి ఆన్సర్ ఇవ్వకుండా ఇలా అంటాడు, థానోస్ని మేము తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గార్డియన్స్ అతన్ని ప్రాణాలతో పట్టుకున్నారు, ఒకవేళ మీరు అతన్ని చంపేసుంటే మేము ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. అప్పుడు డ్రాక్స్ ఇలా అంటాడు, కానీ నువ్వు ఇచ్చిన రిపోర్ట్లో ఇలా రాసుంది, థానోస్ని ట్రాన్స్పోర్ట్ చేసే సమయంలో థానోస్ బయటికి దుంకేసి పారిపోయినట్టుగా ఉంది, కానీ మీకు కానీ మీ ఫ్లైట్కి కానీ ఎలాంటి డ్యామేజ్ లేదు అని ఉంది. అప్పుడు జియాన్ అంటాడు, అదంతా అబద్ధం, మేము థానోస్ని అక్కడున్న ఒక బ్లాక్ హోల్లో పడేశాము. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక నోవా ఇలా అంటాడు, కమాండర్ ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. అప్పుడు వాళ్ళందరు అక్కడికి వెళ్తారు. అప్పుడు డ్రాక్స్కి అర్థమవుతుంది, అక్కడ ఉన్నది ఇద్దరు పిల్లలు, ఇంకా వాళ్ళ మదర్. కానీ జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళ ముగ్గురు అల్ట్రాన్ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యారు. అంటే దీనికి అర్థం వాళ్ళు మెల్లమెల్లగా అల్ట్రాన్ రోబోట్స్ లాగా మారిపోతారు. కానీ ఆ పిల్లల మదర్ ఇలా అంటుంది, మీరు మమ్మల్ని చంపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము డేంజర్ కాదు, మేము మీకు హాని చేయము. కానీ జియాన్ తన మాటలు వినడు, ఇలా అంటాడు, నేను అల్ట్రాన్ వైరస్ వల్ల కొన్ని ప్రపంచాలు డిస్ట్రాయ్ కావటం చూశాను, అదే విధంగా నేను ఈ ప్లానెట్ ని కూడా డిస్ట్రాయ్ కానివ్వను. ఇలా చెప్పిన తర్వాత అతను గన్ తీసి ఆ లేడీ తల మీద పెడతాడు, ఇక షూట్ చేద్దామని అనుకుంటాడు. కానీ అప్పుడే డ్రాక్స్ తన చేయిని అడ్డంగా పెడతాడు.
అలానే జియాన్కి చెప్తాడు, ఇక్కడనే ఆగిపో. అప్పుడు జియాన్ ఇలా అంటాడు, ఒకవేళ నేను నీ ప్లేస్ లో ఉంటే నా చెయ్యిని వెంటనే తీస్తాను. కానీ డ్రాక్స్ అతని మాటలు వినడు. అప్పుడు ఇది చూసి జియాన్ డ్రాక్స్ చేతిలోనే షూట్ చేస్తాడు. కానీ ఆ బ్లాస్ట్ వల్ల డ్రాక్స్ కి ఏమీ కాలేదు. కానీ జియాన్ చెయ్యే కాలిపోయింది, ఇంకా ఇరిగిపోయింది. అతను కింద పడిపోయి గట్టిగా అరుస్తాడు. కానీ అప్పుడే డ్రాక్స్ మైండ్ లో ఒక వాయిస్ వినబడుతుంది. అప్పుడు అతనికి అర్థమవుతుంది ఆ వాయిస్ అనేది అక్కడున్న లేడీదని. అప్పుడు తను చెప్తుంది తన పేరు కినాన్, నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి. అల్ట్రాన్ వైరస్ మా వాళ్ళని చేంజ్ చేసింది, అంటే ఆ వైరస్ వల్ల మాకు టెలిపతిక్ ఎబిలిటీ వచ్చింది. ఈ పవర్ ని యూజ్ చేసుకుని మేము అల్ట్రాన్ కంట్రోల్ లోకి వెళ్ళి బయటికి వచ్చాము. అప్పుడు తను చెప్తుంది, నేను నా పవర్స్ ని యూజ్ చేసుకుని నిన్ను కంట్రోల్ చేయను, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నా మాటలు విని నువ్వు నన్ను నమ్ముతావని. తను చెప్తుంది జియాన్ నిన్ను మోసం చేస్తున్నాడు, ఎందుకంటే అతను థానోస్ ని బ్లాక్ హోల్ లో వేయలేదు. వీళ్ళు థానోస్ తో డీల్ చేసుకుని వదిలేశారు. ఆ డీల్ ఏంటంటే థానోస్ ని వీళ్ళు వదిలేశారంటే థానోస్ జియాన్ ట్రూ మాస్టర్స్ ని అంటే సియర్ ఎంపైర్స్ ని ఏమి చేయడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత డ్రాక్స్ కి వెంటనే అర్థమవుతుంది ఆ లేడీ మొత్తం నిజమే చెప్పింది. డ్రాక్స్ వెంటనే చెప్తాడు జియాన్ సియర్ ఎంపైర్ కోసం పనిచేసే స్పై. అయితే ఫస్ట్ జియాన్ కి ఇంకా వాళ్ళ టీమ్మేట్స్ కి అర్థం కాలేదు డ్రాక్స్ కి ఇదంతా ఎలా తెలిసిందా. కానీ అతనికి వెంటనే తెలిసిపోతుంది అక్కడున్న ఏలియన్ టెలిపతిక్ అని. వెంటనే తన టీమ్మేట్స్ కి చెప్తాడు తనని చంపేయమని. కానీ అప్పుడే డ్రాక్స్ వాళ్ళ ముందుకు వచ్చి ఇలా అంటాడు, మీరు ఈ విధంగా ఏమీ చేయలేరు, మిమ్మల్ని నేను నోవాకర్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్తాను, అక్కడ మీకు మీరు చేసిన దానికి శిక్ష పడుతుంది. అప్పుడు జియాన్ ఇలా అంటాడు, ఈ ప్రాసెస్ లో ఒక ప్రాబ్లం ఉంది, చాలా కాలం వరకు డ్రాక్స్ ఎవరిని చంపలేదు, అంటే మాకు తెలుసు డ్రాక్స్ ఎవరిని చంపడు, అంటే డ్రాక్స్ మమ్మల్ని చంపడు. ఈ మాటలు విన్న తర్వాత డ్రాక్స్ అతని తలకాయని పట్టుకొని గట్టిగా భూమి మీద కొడతాడు. ఈ అటాక్ వల్ల జియాన్ భూమి మీదకి అతుకుపోతాడు. ఇది చూసి జియాన్ టీమ్మేట్స్ వాళ్ళ గన్స్ ని వదిలేసి డ్రాక్స్ ముందల సలెండర్ అయిపోతారు. అప్పుడు డ్రాక్స్ వాళ్ళ ముగ్గురిని తన షిప్ లోపలికి వెళ్ళమని చెప్తాడు. అలానే డ్రాక్స్ వాళ్ళ ముగ్గురిని బంధిస్తాడు. తర్వాత కినాన్ దగ్గరకు వచ్చి డ్రాక్స్ ఇలా అంటాడు, నేను మిమ్మల్ని నోవాకోర్ దగ్గరికి తీసుకెళ్లలేను, ఎందుకంటే అల్ట్రాన్ వైరస్ వల్ల ఎవరైనా మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని చంపేస్తారు, కానీ దీనికి అర్థం నేను నీకు హెల్ప్ చేయలేను అని కాదు. అప్పుడు డ్రాక్స్ తన షిప్ లో ఉన్న చిన్న షిప్ ని ఇచ్చేస్తాడు. అలానే గుడ్ లక్ అని చెప్పి వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడు ఇదంతా చూసి కినాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు డ్రాక్స్ తో ఇలా చెప్తుంది, నువ్వు చాలా మంచి వ్యక్తివి. అప్పుడు డ్రాక్స్ చెప్తాడు, నువ్వు నాకు తెలియదు. కానీ కినాన్ ఆ షటిల్ లోపలికి వెళ్తూ ఇలా అంటుంది, ఒకరి జీవితాన్ని కాపాడటం అంటే ఒక యూనివర్స్ ని కాపాడటం, కానీ డ్రాక్స్ ఇప్పుడు ముగ్గురు ప్రాణాలని కాపాడాడు. అప్పుడు వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు డ్రాక్స్ కి చెప్తుంది, నువ్వు నాకు కాల్ చేయి. అప్పుడు డ్రాక్స్ చెప్తాడు, చేస్తాను, కానీ ఎలా చేయాలి. కానీ తను అప్పటికే వెళ్ళిపోయింది. అయితే డ్రాక్స్ మళ్ళీ నోవాకోర్ దగ్గరికి వచ్చాక వాళ్ళ ముగ్గురిని జైల్లో వేస్తాడు. అలానే కమాండర్ కి ఆ ప్లానెట్ మీద ఏం జరిగిందో మొత్తం చెప్తాడు. అయితే సేమ్ అదే షిప్ లో గమోరా ఇంకా స్టార్లార్డ్ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు స్టార్లార్డ్ చెప్తాడు, నేను నమ్మలేకపోతున్నాను, గమోరా నాకు రిచర్డ్ రైడర్ బతికి వచ్చాడని నాకు చెప్పలేదు. అప్పుడు గమోరా చెప్తుంది, నీకు ఈ విషయం ముందే తెలుసని అనుకున్నాను, అలానే మీకు ఆ ప్లానెట్ మీద ఏమైనా దొరికిందా అని అడుగుతుంది. అప్పుడు స్టార్లార్డ్ చెప్తాడు, మాకు ఆ ప్లానెట్ మీద చాలా పెద్దగా ఏమీ దొరకలేదు. అప్పుడు అక్కడికి డ్రాక్స్ వస్తాడు. అప్పుడు పీటర్ క్విల్ డ్రాక్స్ ని అడుగుతాడు, నీకు నీ మిషన్ లో ఇన్ఫినిటీ స్టోన్స్ లేకపోతే థానోస్ గురించి తెలిసిందా. కానీ డ్రాక్స్ అతనితో చెప్తాడు, ఈ రోజు నాకు అసలు ఏం బాగాలేదు, ఇక దీని గురించి మాట్లాడే మూడ్ నాకు లేదు, కాబట్టి ఈ విషయం గురించి నీతో నేను మాట్లాడను. అలా చెప్పి అతను వెళ్ళిపోతాడు. అప్పుడు స్టార్లార్డ్ కి అర్థమవుతుంది వాళ్ళ టీమ్ మధ్యలో డిఫరెన్సెస్ రావటం మొదలైందని. అతను ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ నుంచి చాలా దూరంలో ప్లానెట్ నోవేర్ లో ఒక సెక్యూరిటీ అలర్ట్ అవుతుంది. అప్పుడు మనం చూస్తున్నాం నోవేర్ లో గ్రూట్ లాగా కనిపించే ఒక క్రియేచర్ అక్కడున్న ప్రజల మీద అటాక్ చేస్తుంది. అప్పుడు అందులో ఒక వ్యక్తి దాని నుంచి తప్పించుకోనికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి లేజర్ బీమ్ ని యూజ్ చేసుకుని ఆ ట్రీ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు ఆ ట్రీ మాయమైపోయింది. అప్పుడు ఇలా అంటాడు, మళ్ళీ మనం నరకంలో కలుసుకుందాం. కానీ అప్పుడు ఆ ట్రీ మళ్ళీ వచ్చి అతని మీద అటాక్ చేస్తుంది. ఇలా అంటుంది, ఐ ఆమ్ హెల్. కానీ అప్పుడే వెనకాలకి వెళ్ళి ఎవరో వచ్చి ఆ క్రియేచర్ కి నిప్పంటిస్తారు. అప్పుడు ఆ క్రియేచర్ వెనకాలకి తిరిగి చూస్తుంది. అప్పుడు మనందరికి తెలుస్తుంది, అయితే ఆ నింపంటిచ్చేది ఇంకెవరో కాదు, కాస్మో ద స్పేస్ డాగ్. అయితే ఎవరికైతే కాస్మో గురించి తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను, కాస్మో ద స్పేస్ డాగ్ మార్వెల్ కామిక్స్ లో కనిపించే ఒక డాగ్. దానికి టెలిపతిక్ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు అది నోవేర్ కి సెక్యూరిటీ చీఫ్. ఆ ట్రీని మొత్తం కాల్చిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, నువ్వు బానే ఉన్నావా,
అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, నేను బానే ఉన్నాను. అప్పుడు కాస్మో అతన్ని హెల్మెట్ అడుగుతుంది, ఎందుకంటే అతను వెంటనే గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీని కలవాలి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని గార్డియన్స్ లైక్స్ వస్తాయి. అలానే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ లో రాయండి. అలానే ఇంకా మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. The life I want to live, I want to take it all. Standing tall, fear outweighs the person you are.